రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర తన ఫెలో కొలీగ్స్కి అండ్ ప్రజలకి రాహుల్ గాంధీ మీద ఒపీనియన్ని మార్చింది అని చాలామంది నమ్ముతున్నారు. అండ్ పర్సనలీ ఐ బిలీవ్ ఇన్ దట్. కానీ ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళేంటి, ఈ యాత్ర కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ఒపీనియన్ని కూడా మార్చింది అని నమ్ముతున్నారు. అండ్ పర్సనలీ ఐ డోంట్ థింక్ సో. ఐ టెల్ యూ వై. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర ఆయనకి ప్రజలతో పాటు ఆయన తిరిగిన ప్రతి స్టేట్లో స్టేట్ లెవెల్ ప్రెసిడెంట్ అంటే పార్టీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఆ స్టేట్లో పనిచేసే గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న లీడర్ వరకు ప్రతి ఒక్కరితో కమ్యూనికేట్ చేసే అవకాశాన్ని ఇచ్చింది. అండ్ దిస్ షోర్లీ హ్యాడ్ అన్ ఇంపాక్ట్. రాహుల్ గాంధీ హ్యాడ్ ఎ ఛాన్స్ టు కమ్యూనికేట్ ఆన్ ద బేసిక్ లెవెల్, ఆన్ ద గ్రాస్ రూట్ లెవెల్. కానీ రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ద ఎంటైర్ పార్టీ. స్టేట్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్లు ఎవరైతే ఉన్నారో, ఇట్స్ టైమ్ టు అడ్రస్ బేసిక్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలుసుకుని వాటిని అడ్రస్ చేసే టైం ఇది. కానీ అన్ఫార్చునేట్లీ అది అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా రాష్ట్రం మొత్తం పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేసీఆర్ అంటే బీఆర్ఎస్ బదులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లీడింగ్లోకి వస్తే 1,000 కోట్లు ఖర్చు పెట్టి 100 శ్రీరామ్ టెంపుల్స్ కట్టిస్తాను అని ప్రామిస్ చేశారు. 1,000 కోట్లు ఈజ్ అ హ్యూజ్ అమౌంట్. వాట్ బాదర్స్ మీస్ ఆ 1,000 కోట్లు ఆయన ఎలా ఖర్చు చేస్తాను అని ప్రామిస్ చేస్తున్నారు అనే విషయం. 1,000 కోట్లుంటే మనం బేసిక్ లెవెల్లో ప్రాబ్లమ్స్ని కదా అడ్రస్ చేయాల్సింది. అది ఎడ్యుకేషన్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, సెక్యూరిటీ కానివ్వండి, సీవేజ్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, వాట్ ఎవర్. మనకి బేసిక్ లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని తెలుసుకుని అడ్రస్ చేయడం కదా ఇప్పుడు ఇంపార్టెంట్. ఐ మైట్ బి కంప్లీట్లీ రాంగ్, బట్ వాట్ డూ యూ గైస్ థింక్ అబౌట్ దిస్? లెట్ నో ఇన్ ద కామెంట్స్ బిలో.